Welcome to Rajesh Tech. Hello. Today our topic is a number system problem. See here, this is a very most important problem. Manaki ilanti question lo kuda manaki computer exam lo adugutunnanandi. Meer jagratha gamaninchali. Oka pinnamloni haramunaku denominator ku okati kalipinacho aa pinnamu 1 by 2 ga maarunu. Kaani aa pinnamloni lavamunaku okati kalipinacho aa pinnamu 1 agunu. అయినా భిన్నం ఏమిటి? ఇప్పుడు మనం ఒక భిన్నం అంటే ఏంటంటే మనకి ఎక్స్ బై వై లేదా ఏ బై బి లేదా బి బై సి లేదా సంథింగ్ బైలలో తీసేస్ బి బై క్యూ ఇలా అనుకుంటాం. మనకి ఒక భిన్నము, ఒక భిన్నం ఏ బై బి అనుకున్నాము లేదా పి బై క్యూ అనుకున్న తర్లేదు. మరి భిన్నాలు ఎలా ఉంటాయని అంటే ఏం చెప్తాం మనం, పి బై క్యూ రూపంలో ఉంటాయి అని చెప్పుకుంటాం. ఇక్కడ ఏ బై బి అని సి ఏ బై హారంలకు ఒకటి కలిపినచో హారంలకు ఒకటి కలిపితే దాన్ని ఎంత వస్తుంది 1/2. నెక్స్ట్ ఇంకొకటి లవమునకు ఒకటి కలిపినచో దాని ఎంత 1. ఓకే, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2a = b+1 × 1 b+1 ఇది కూడా a+1 = b. ఓకే, దీన్ని మనం ఇట్ సైడ్ ఇలా చేస్తే 2a - b = 1 అవుతుంది. దీన్ని ఇట్ సైడ్ తీసుకురండి. దీన్ని కూడా ఈ ఏని అట్ సైడ్ తీసుకెళ్దాం. ఓకే, -a + b = 1. ఈ ప్లస్ ఏని అట్ సైడ్ తీసుకోకపోతే మైనస్. దీన్ని ఈ రెండింటిని మనం సాధించాం అంటే ఇలా 2a - b = 1 -a + b = 1 ఈ రెండు ఈక్వేషన్లను తీసుకొని ఇక్కడ మనం సాధిస్తే ఏమొస్తుంది, ఇది ఈ రెండు క్యాన్సిల్ అయితే a = 2a, ఈ రెండింటిని కలపండి. ఓకే రైట్, a ఎంత వచ్చింది మరి మనకి ఇక్కడ 2 వచ్చింది. ఈ ఏ వాల్యూని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏదన్నో ఏ ఈక్వేషన్ మీ ఇష్టం, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు అండి. రైట్, ఇది తీసుకుందాం ఈజీగా. ఇక్కడ a - a + b = 1 -2 + b = 1 b = 1 + 2 b = 3. అంటే మనం తీసుకున్నది ఏంటి, ఇక్కడ భిన్నం ఇదే అనుకున్నాం కదా రైట్. Therefore a / b = 2/3. ఆ భిన్నం ఏంటిదంట, ఆ భిన్నం వచ్చేసి మనకి 2/3. అర్థమైందా అండి రైట్. మనం ఈ ప్రాబ్లం చూద్దామండి. ఇప్పుడు వేరే ప్రాబ్లం, రెండు సంఖ్యల మొత్తము 40 వాటి భేదము 4. ఇక్కడ సంఖ్యల మొత్తము అంటే మనం ఏ ఒక రెండు సంఖ్యలు తీసుకున్నాం, ఏంటి అవి a + b మనకి అవి తెలియదు కాబట్టి వీటి సంఖ్యల మొత్తం ఎంత 40. ఇంకోటి భేదం అన్నాడు, భేదం అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఏంటిది a - b = 4. ఓకే, మనం ఈ రెండింటిని సాధించినట్టయితే వాటి నిష్పత్తి అన్నాడు. మనకి నిష్పత్తి అని ఇచ్చిన మనం ఫస్ట్ భిన్నాల రూపంలో తీసుకొని దాన్ని నిష్పత్తిగా తీసుకుంటాము. ఇక్కడ చూడండి అమ్మా, మనం ఈ రెండింటిని సాధిస్తే 2a = ఎంత అండి 44, అంటే 2 × 1 = 2 = 22, అంటే a = ఎంత 22. అంతేనా, ఇది ఏ వాల్యూని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, a - b = 4. అంతేనా అండి, 22 - b = 4, -b = 4 - 22, -b = -18. అప్పుడు ఈ మైనస్ మైనస్ పోతే b = 18. ఇప్పుడు మనకి ఏమన్నాడు ఇందులో, వాటి నిష్పత్తి అన్నాడు. నిష్పత్తి అంటే ఎంత, a = 22 - 18. ఇది మనకి 2 ఎక్కువలో పోతుంది, 2 11 - 2 9 అంటే ఎంత 11:9 a → b. అంతేనా ఈ నిష్పత్తి. ఓకేనండి, లేదు మనకి భిన్నముల రూపంలో కావాలని అనుకోండి ఇలా వస్తుంది. ఓకేనా, అయినా వాటి భిన్నం ఎంత అని అన్నప్పుడు మనం ఇలా కూడా చేయవచ్చు. అర్థమవుతుందండి, మనం ఇలా రాసుకున్నా ఒకటేనండి. ఓకే, నిష్పత్తి అన్నప్పుడు ఇది చూపించండి, భిన్నం అంటే ఇది చూపించండి. ఓకే, దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.